హైకోర్టు న్యాయవాద దంపతులు మరి వామన్ రావు గారు నాగమణి గారిని కొందరు దుండగులు వారు కారులో ప్రయాణం చేస్తుంటే కారు ఆపి కారు నుంచి బయటికి లాగి వీడియో ద్వారా వీడియోలు అందరూ చూస్తుండే కానీ పొడిచి చంపేసిన విషయం మరి మీ అందరికీ తెలుసు. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేయడానికి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు కలవడానికి నేను స్వయంగా రావడం జరిగింది. ఈ యొక్క సంఘటనలో వారి కుటుంబ సభ్యులని ఆదుకోవడానికి ఇన్సిడెంట్లో స్పీడీ జస్టిస్ జరగడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కొన్ని సంఘటనల్లో నేను మరోమారు మనవి చేస్తున్నాను. మాకైతే ఏమనిపిస్తుందంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వంగవీటి రంగ హత్య ఏ విధమైతే ఆనాటి ప్రభుత్వం ప్రోత్సహించిందనే అనుమానాలు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కుటుంబ సభ్యులకి ఈ గ్రామస్తులకి ఈ కాన్స్టిట్యూన్సీలు అందరికి కూడా అదే విధంగా ఉంది. ఏ విధంగా అయితే వంగవీటి రంగ హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మార్చేసిందో టీఆర్ఎస్ పతనం కూడా ఈ సంఘటనతో ఈ తెలంగాణ రాష్ట్రం ఖాయమనిపిస్తుంది. కొన్ని విషయాలు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను. మేము నిన్న గవర్నర్ గారికి డీజీపీ గారికి చెప్పిన విషయాలు కూడా నేను మనవి చేస్తున్నాను. శీలం రంగయ్య అనే దళితుడు పోలీస్ కస్టడీ డెత్ చనిపోతే దాని మీద ఈ దంపతులు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు. ఆ విచారణ భాగంగా మరి వామన్ రావు నాగమణి దంపతులు పోలీసుల నుంచే బెదిరింపులు వస్తున్నాయి, పోలీసుల నుంచే ఫాల్స్ కేసు పెడుతున్నారు అని స్పష్టంగా హైకోర్టులో వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అది సెప్టెంబర్ మాసంలో హైకోర్టులో వాంగ్మూలం ఇచ్చినా ఎందుకు స్థానిక పోలీసులు వీళ్ళకి రక్షణ కల్పించలేదు జవాబు చెప్పాలి. అదే విధంగా స్థానిక పోలీసుల హస్తం ఏదో ఒక విధమైన ఇన్వాల్వ్మెంట్ కుట్ర ఉందని చెప్పి ఇప్పుడు కిషన్ రావు గారు కూడా నాకు చెప్తున్నారు. అదే విధంగా వామన్ రావు నాగమణి స్థానిక టీఆర్ఎస్ నాయకులపై అనేక కేసులు ప్రజల పక్షాన వేసిన విషయం కూడా వారు మనవి చేస్తున్నారు. దాని పర్యవసనమే ఈ హత్య జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా వారి తండ్రి కిషన్ రావు గారు కొన్ని పేర్లు పెద్ద మనుషులు సహా చెప్తున్నాడు. మరి పోలీసులు అది పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా, ఎందుకు తీసుకోవడం లేదు? హత్య చేయబడ్డ వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్కి ఈ రాష్ట్ర పోలీసులకి ఏమన్నా దానికి వాల్యూ ఇస్తారా లేదా మేము కూడా గమనిస్తామని చాలా స్పష్టంగా ఈ రామాలయంలో జరిగిన విషయానికి వామన్ రావు హత్యకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనవి చేస్తారు. ఎందుకు పోలీసులు హత్య జరిగిన గంటలోగానే ఆ దిశలో ఈ ఎంక్వైరీ తీసుకుపోయారు, ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీసు కూడా జవాబు చెప్పాలి. అదేవిధంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కుప్పకు కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ రికమెండేషన్ మీదనే ఎస్ఐలు వస్తారు సిఐలు వస్తారు పోతారంటే మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో అసలు పోలీస్ వ్యవస్థ మిగులుతుందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఆయనకు కూడా ఇదే పరిస్థితి,
ఎదురవుతున్న విషయం కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యవస్థ మూలంగానే స్థానిక టిఆర్ఎస్ నాయకులు చెప్తేనే పోలీసులు ట్రాన్స్ఫర్ ఇక్కడ ఉండడమా పోవడమా అనేది చాలా మంది ఎమ్మెల్యేలు ఆన్ రికార్డ్ కూడా చెప్తున్నారు. ఆ పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ అక్రమాలు అరాచకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోయింది. మీరు ఎక్కడ చూడండి, శాండు, ల్యాండు, మైన్సు, వైన్స్, ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ మంతని వరకు ఒక దొంగల ముఠాలా, ఒక దోపిడీ దొంగల ముఠాలాగా ప్రజల మీద పడి దోచుకుంటున్నారు. ఇవన్నీ ఈ హత్యకి కారణమే. మీకు తెలుసు మంతనిలో శాండ్ మాఫియా ఎవరి నాయకత్వం జరుగుతుంది, ఎవరి కనుసన్నలో జరుగుతుంది. నిన్న నాకు ఒక మిత్రుడు చెప్పిండు ఇక్కడ లోకల్ గా, మంతనిలో గత 3-4 ఏళ్లలో అమ్మిన ఇసుక విలువ సుమారు 15,000 కోట్లు ఉంటుందని. మరి ఎవరెవరికి ఆ వాటా పోతుంది? మరి వాళ్ళు చెప్పే విషయం అయితే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉన్నారని, ఇక్కడ స్థానిక నాయకులు. ఈ విషయాలు దయచేసి మీడియా మిత్రులు గమనించాలి. ఒకటి, హైకోర్టులో సెప్టెంబర్లో వామన్రావు నాగమణి దంపతులు పోలీసుల నుంచే మాకు బెదిరింపులు వస్తున్నాయి, ఫాల్స్ కేసు ఫైల్ చేస్తామంటే మరి ఎవరా స్థానిక పోలీసులు? ఎందుకు హత్య తర్వాత కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని షిఫ్ట్ చేయలేదు? ఎవరు ఈ పోలీసులకి ఆ విధమైన రక్షణ ఇచ్చి ఏం చేసుకున్నా చెల్లుతుందనే భావన ఎందుకు వస్తున్నది? అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ హత్య తర్వాత హత్యను కనీసం ఖండించలేదు, స్పీడీ జస్టిస్ చేస్తామని చెప్పలేదు. హత్యకు గురైన వామన్రావు నాగమణి కుటుంబ సభ్యులకి కనీసం ఒక ఓదార్పు మాటను, ఒక పరామర్శ కూడా చేయడు. మరి కేసీఆర్కి ఇంత అహంకారం, ఇంత అమానవీయ ధోరణి తెలంగాణ యావత్ ప్రజానీకం గమనించారు. ఒక్క మాట మాట్లాడండి, ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం నుంచి ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు సామాజిక స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతుంటే వారు నడిబొడ్డున మీ పార్టీ వాళ్ళే హత్య చేసిందని నిరూపించబడితే కనీసం ముఖ్యమంత్రి ఆ హత్యని ఖండించడం కానీ కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేయలేదంటే మరి ఏ స్థాయిలో వెళ్ళిపోయిన వాళ్ళు, ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నారు, ఎంత అమానవీయం, ఎంత ఇన్హ్యూమన్ బిహేవియరో ఆలోచన చేయండి. మేము నిన్న గవర్నర్ని కోరాము, డీజీపీని కోరాము. ఇది ఈ లోకల్ పోలీసు ఇప్పుడు ఒక తూత్రుమంత్రంగా ఒక దీని ఒక వైట్ వాష్ చేసే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు. దీన్ని ఎవరూ నమ్మడం లేదు. కోర్ట్ మానిటర్డ్ సిబిఐ ప్రోబ్ చేస్తేనే నిజాలు బయటపడతాయి. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు కూడా వాళ్ళ నిజాయితీని ఈ విషయంలో నిరూపించుకోవడానికి ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఎనగాడుతున్నారు? నిజంగానే పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వాళ్ళు నిజం బయటకు వస్తుంది, ఇప్పుడున్న సిఎల్ఎస్ఏల వాస్తవం బయటకు వస్తా? వాళ్ళని అట్లనే ఉంచి వాళ్ళతో అసలు వాళ్ళ నిర్లక్ష్యము, వారి పక్షపాతము, వాళ్ళు కూడా ఇల్లీగల్ శాండ్ మాఫియా ఇన్వాల్వ్ వలనో ఈ హత్య జరిగింది. మరి వాళ్ళనే ఎంక్వైరీ చేయమంటే ఎట్లా అతనికి న్యాయం జరుగుతుంది, నిజం ఎట్లా బయటకు వస్తుంది? అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. నేను పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ విషయాన్ని తప్పనిసరిగా భారతదేశంలో అత్యున్నత స్థాయి లేవనెత్తా. కిషన్ రావు దంపతులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. హత్యని ఖండిస్తూ ముఖ్యమంత్రి అమానవీయ వైఖరిని కూడా మేము ఖండిస్తున్నాం. చాలా దుర్మార్గమైన పరిపాలన, ఈ ఒక రాక్షస పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
తప్పనిసరిగా ఇరు అధికారంలో ఉన్న వాళ్ళు మరి ఏమనుకుంటున్నారో గాని మీరు కూడా ఇటువంటి ఒక వ్యవస్థని ప్రోత్సహించినందుకు సిస్టం ఇట్లా క్రియేట్ చేసినందుకు మీరు కూడా ఏదో ఒక రోజు మరి ఈ సిస్టం యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ మీరు కూడా ఫీల్ అవుతారని చెప్పి మనం చేస్తాం మరోమారు చనిపోయిన వామన్ రావు నాగమణి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ కేసులో న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిలో పోరాడుతుంది ఇది కేవలం ఒక నిరుపేద బ్రాహ్మణ న్యాయవాదులనే కాదు ఒక న్యాయ వ్యవస్థపై అటాక్ ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇదే విషయం ఒక లీగల్ కమ్యూనిటీపై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడి ఒక న్యాయ వ్యవస్థపై చేస్తున్న దాడి అంటే నువ్వు కోర్టులో కేసేస్తే ముందు ఈ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడేవాడు అది అసలు మొత్తం టీఆర్ఎస్ పార్టీలోనే ఒక అలవాటైపోయింది ముఖ్యమంత్రే న్యాయ వ్యవస్థని హేళన చేస్తున్నాడు హైకోర్టుని హేళన చేస్తుంటే కింద స్థాయిలు కూడా అది పాకిపోయింది దాని రిజల్టే జరుగుతున్న హత్య తెలంగాణ ప్రజలు గమనించాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం అందరం సంతోషించాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగని దుర్మార్గపు అరాచక అక్రమ పరిపాలన జరుగుతున్న మాట దీనికి నిదర్శనం తప్పనిసరిగా ఈ విషయంలో చివరి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వీరికి న్యాయం ఇప్పించే వరకు పోరాటం చేస్తా అని మనం చెప్తాం ఈరోజు న్యాయమూర్తి ఎంచుకొని సంఘటనకు సంబంధించి గత 10 రోజులు ప్రజల్లో అదేవిధంగా మీడియా ద్వారా కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో దీనికి న్యాయం చేయాలని నిన్న గవర్నర్ గారిని డీజీపీ గారిని పిసిసి అధ్యక్షుల వారు బృందం అంతా కూడా కలవటం జరిగింది ఈరోజు మేము మొదటి నుంచి కూడా కోరుతా ఉన్నది ఒకటే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న దర్యాప్తులో భాగంగా ప్రతి ఒక్కరు ఎవరైతే దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నవారు వారందరికీ బయటకు వచ్చే విధంగా దర్యాప్తు జరగాలని మా అభిప్రాయం అమాయకులను ఎవరిని కూడా దీంట్లో బలి చేయాలి మాకు ప్రధానమైన డిమాండ్ ఈరోజు జరుగుతూ ఉన్నది సిగ్గు లేకుండా శరం లేకుండా ఈరోజు ఇద్దరు దంపతులను చంపిన తర్వాత వారి మీద కంప్లైంట్స్ తీయటం మంచి పెట్టడం జరుగుతూ ఉన్న తరుణంలో మేము పోలీసు వారిని ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటాయి ఈరోజు ఈ పాంప్లెంట్స్ తీసి ముందుకు నడుస్తూ ఉన్న వారిని కూడా విచారించాలి దాని పరంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఇలాంటి వాడు అలాంటి వాడు అన్నప్పుడు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి వారు బ్రతుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ పరంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యంలో వారికి హక్కు ఉంటుంది కానీ చంపబడతారు చంపబడిన వారిపై ఈ విధమైన ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే దీనిపైన కూడా దర్యాప్తు చేయాలి దీని వెనుక ఉన్నవారు కూడా దీంట్లో ప్రమేయం ఉన్నట్టు ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడతా ఉన్న తరుణం అనేక అనుమానాలకు తారితీస్తూ ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈరోజు నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా తప్పకుండా న్యాయం జరగాలని కోరడం మా ఆలోచన మా అభిప్రాయం తప్పకుండా ప్రజల పక్షాన మేము అడగటం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ఉన్న బడుగు వర్గాలు బలహీన వర్గాలు మైనారిటీలు వీరందరి పక్షాన్నే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు శీలం రంగయ్య ఒక దళిత సోదరుడు ఈరోజు వారి దంపతులు వేసింది వాద్యం ఆ దళిత సోదరుడు గురించి ఇంకా ఒక ఇండిపెండెంట్ అడ్వకేట్గా అతను ఇక్కడ సంబంధించి అనేక వాద్యాలు వేసిన తరుణంలో దాన్ని న్యాయపరంగా న్యాయస్థానంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది కానీ భౌతికంగా మనుషులను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్న ధర్మిల్ల
అనేక సందర్భాల్లో చూసినాం చెప్పినాం పోలీస్ యంత్రాంగానికి అనేక సందర్భాల్లో పరిస్థితి మితిమీరుతా ఉంది దీన్ని అదుపులో పెట్టే కార్యక్రమం చేయాలి మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా ఈజీగా తీసుకోవటం వల్ల పరాకాష్టకు పోయి ఇద్దరు న్యాయవాదుల జంట హత్య చేయబడటం జరిగింది మేము ఈ రోజు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరగాలి వారి కుటుంబానికి న్యాయం జరగాలి ఇంకోసారి ఈ విధమైన సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి వారికి శిక్ష పడాలి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా వారి స్పందించకపోవటం చాలా బాధాకరం దురదృష్టకరం కేటీఆర్ గారు స్పందించారు మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న మంత్రులు స్పందించారు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా వస్తా ఉన్న మంత్రులు అడుగుతా ఉన్నాం స్పందించండి మీరు మీరు నమ్మకం కుదిరియండి లా అండ్ ఆర్డర్ ఉన్నదని చెప్పడానికి మీరు ఒక నమ్మకం కలిగించే కార్యక్రమం చేయాలని వారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మేము మా జిల్లాకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పిసిసి అధ్యక్షులు వారు రావటం వారిని పరామర్శించడం నేరుగా పిసిసి అధ్యక్షుల వారికి వారి తండ్రి వారి కుటుంబ సభ్యులు జరిగిన సంఘటనలపై వారికి వివరించడం జరిగింది ఖచ్చితంగా వీటి అంశాలను కూడా మరొకసారి మరి మేము మా పరంగా అన్నింటిని కూడా తీసుకొని సిబిఐ దర్యాప్తు చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.